उद्योग समस्या परिष्करिंचालनि कोरुतू राष्ट्र जेसी इच्चिन पिलुपुलो भागंगा विजयनगर जिल्ला भोगापुरं मंडलं एमआरओ कार्यालयं मुंदु नल्लरिब्बन्लु धरिंचि उद्योगुलु धर्ना निर्वहिंचारु। ఈ ధర్నాలో మూడు మండలాల ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఈ 10వ తారీఖు మాత్రం ఆయా మండల కేంద్రాల్లో ధర్నా చేయాలని తన రాష్ట్ర శ్రేయస్ ఇచ్చిన పిలుపునాడు మన పేరు ఖాళీగా ఉండదు లేదని గత 2 సార్లు కూడా మనం ట్రై చేసాము. ఆయన మనకి కొద్దిగా బిజీగా ఉండడంలో రాలేదు. ఆయన కూడా మీకు ఇంట్లో సమయలేకుండా అంటే ఉంటే వెళ్దామని అనుకున్నాం. గత 2 సార్లు కూడా మాకు ఇక్కడ ధర్నాలు అయితే చేసాం, అప్పుడు అంటే ఉంటుంది అవ్వలేదు. లక్కీగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఈ ఫంక్షన్ వచ్చిందా మీద ఆయన మనకు వచ్చారు. వెంటనే ఆయన పిలుద్దాం బాగుంటుందని ఉద్దేశంతో ఆయన మనం ఆహ్వానించడం, వెంటనే ఆయన కాదనకుండా రావడం నిజంగా మనందరికీ కూడా అదే ఉద్యమ అభినందనలు తెలియజేసుకున్నాం రాజుగారికి. అదేవిధంగా రాజుగారిని మనం చిన్న అంతనా మన అసెంబ్లీలో కూడా మన ఎల్సి శాసనసభలో కూడా ఆయన చాలా దీనిగా దీటుగా మాట్లాడారు చూసాం టీవీలో కూడా. మనం అది కూడా మన ఒక ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద ఆయన పోరాటం కూడా చేశారు. ఆయన మిగతా ఎమ్మెల్సీతో కలిపి ఆయనకంతా ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయనకి ఉద్యమాలతో మంచి బాగా సంబంధం రాజుగారికి నాకు తెలిసి మేము కొత్తగా జాయిన్ ఉద్యోగం జరిగినప్పుడు అప్పటి నుంచి ఈయన మంచి ఈ మన ఉద్యోగుల సమస్యలతో చాలా పోరాటం చరిత్ర ఆయనకైతే మాత్రం ఉంది. ఆ దిశలో భాగంగా ఆయనకి నిజంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం కూడా ఆయన మంచితనం, ఆయన పోరాటం, ఆయన కృషి. ఆయన ఈరోజు మనకి నిజంగా ఈ ధర్నాకి రావడం చాలా మాకు ఆనందకరంగా ఉంది. అయితే ఈ ధర్నా అనేది మన ముఖ్యమంత్రి గారు కనీసం మన ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఇవి కానీ అసలు పట్టే పట్టించుకోలేదు. అయినా సరే మనం ఎందుకలే ఈ కరోనా ఉద్దేశంతో మన ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది గవర్నమెంట్, అందువల్ల మనం కొంత టైం ఇద్దామనేసి అన్ని యూనియన్లు కూడా ఇంతవరకు వెయిట్ చేసింది. గత ఇప్పుడు మనకు 2018 నుంచి మనం పిఆర్సీ ఇవ్వాలి. అయినా సరే మనం చాలా ఓపిక మీద ఉన్నాం. గత 2.5 సంవత్సరాలు కూడా కనీసం ఒక సమస్య కూడా మనకి కనీసం జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది అన్నమాట. అయినా ఓర్చాం, అయినా ఇంకా 2.5 సంవత్సరాలు అవడంతో కనీసం ఒక అంటే పిఆర్సీ కాదు గత 71 సమస్యలు ఉన్నాయి. మన సిపిఎస్ రద్దు చేయడం అనగా కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడం ఆయన ఇచ్చిన హామీయే, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీయే. ఆయన ఇంతవరకు 2.5 సంవత్సరాలు కూడా కదిలిక లేదు, ఒక ఇది లేదు, ఏదో ఇచ్చాము వస్తుంది కమిటీ ఉంది, కనీసం పిఆర్సీ కమిటీ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది మన ఒక ప్రభుత్వంలో. కనీసం ఇగో ఇది పిఆర్సీ ఉంది, ఇగో ఇంత ఇస్తాం ఇంత ఇస్తాం అన్న అయినా కూడా పెద్ద ఇప్పటికే ఆల్రెడీ 27% కార్మికులు కౌన్సిలర్స్ అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ కలిసి రోజుని ప్రభుత్వం తాలూకా విధానం పట్ల చాలా ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. మేమైతే మన నవంబర్ నెలలో జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఉద్యోగుల తాలూకా సంక్షేమం అనే ఒక అంశాన్ని పెట్టి ఈ పిఆర్సీ విషయాన్ని, సిపిఎస్ రద్దు విషయాన్ని, డిఏల విషయాన్ని, అదేవిధంగా ఇతరత్ర మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో పాదయాత్రలో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక అంశాన్ని మేము ప్రవేశపెట్టాము. మొట్టమొదట వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ రోజునే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించలేక సందిగ్ధ పరిస్థితుల్లో ఈ రోజుని మనకి మహిళా సాధికారత అనేటువంటి దాని మీద చర్చిద్దాం. ఈ విషయాన్ని ఉద్యోగుల సంక్షేమము ఏదైతే రాయితీలు ఉన్నాయో అన్నీ కూడా రాబట్టలేక అంటే వాళ్ళు సమాధానం చెప్పలేక వాయిదా వేశారు ఆ రోజు.
మరుసటి రోజునే మళ్ళీ వాయిదా తీర్మానం ఇచ్చాం అందరూ ఎమ్మెల్సీలో కలిసి. వాయిదా తీర్మానం ఇస్తే ఆ రోజున కూడా అక్కడ కర్నూలు, ప్రకాశము, అనంతపురంలో ఇక్కడ వరదలు ఎక్కువగా ఉన్నాయి, చాలా అర్జెంటు నీడ్ ఉంది కాబట్టి దాని మీద చర్చిద్దామని చెప్పి ఆ రోజున కూడా ఉద్యోగుల తాలూకా సంక్షేమం తాలూకా అంశాన్ని పక్కన పెట్టిన సందర్భం అయితే ఉంది. నవంబర్ 26వ తారీఖు చివరి రోజనమాట శాసనమండలి సమావేశాలకి. ఆ రోజున మాత్రం మేమందరం నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఈ రోజున కానీ మీరు ఈ అంశాన్ని చర్చించకపోతే మాత్రం మేము టోటల్ బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు చర్చికి 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రం అనుమతిస్తామని చెప్పి చెప్పారు. 2.5 గంటలు దాని మీద చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే 2 సెక్టార్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీ బడ తాలూకా సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అంటే 10% ఆఫ్ ది పీపుల్ చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. 90% ఆఫ్ ది పీపుల్ ఏదంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు, కరువుతో ఉంటున్నారు, వాళ్ళ గురించి మేము పట్టించుకుంటున్నాం కాబట్టి అని చెప్పి అన్నప్పుడు మాకు సమాధానం ఏంటంటే సిపిఎస్ని రద్దు చేస్తారా, లేదా మీరు ఇచ్చినటువంటి అంశం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, మరి ఎంతవరకు కూడా 99% ఆఫ్ ది ఇష్యూస్ మీరేమో కంప్లీట్ చేశారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, మరి సిపిఎస్ని ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పి మేము సూటిగా అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేము కట్టుబడి ఉన్నాము, కట్టుబడి ఉండడం కాదు ప్రకటించండి అని చెప్పి నిలదీసినప్పుడు కమిటీని వేశాం. ఆ కమిటీలో మేము కూడా ఒక మెంబర్.